నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. ఈరోజు మనతో పాటు జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురువు గారు ఉన్నారు. మార్చి నెల యొక్క ద్వాదశ రాశుల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. గురువు గారు, ధనుసు రాశి యొక్క గ్రహస్థితులు, అలాగే వృత్తి, ఆరోగ్యము, వ్యాపారము, విద్యార్థులకి, రైతులకి ఎలా ఉండబోతుంది, అలాగే ఎలాంటి పరిహారాలు, జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్, ఆర్ యూ రెడీ? ఇదే ఒక ప్రశ్న మీకు అడుగుతున్నాను. ఎందుకంటే 7.5 సంవత్సరాలు మీరు పొందినటువంటి ఆ యొక్క ఇబ్బందులు, దాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఇబ్బంది పడుతున్నారు. యు జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఫోబియా. మీకు చాలా బాగుందండి సమయం. ఇంకా నేను పాత దాంట్లోనే దీంట్లో స్ట్రక్ అయిపోతున్నారు. జస్ట్ రిలీజ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ మైండ్. ఒకసారి ఎంప్టీ యువర్ మగ్ అంటారు చూస్తారా, ఒక మంచి ఎంటర్ప్రెనర్ మీటింగ్లో మీరు వెళ్ళారంటే చెప్తారు, ఎంప్టీ యువర్ మగ్. మీ ముందు మిమ్మల్ని మీరు ఎంప్టీ చేసుకోవాలి, కొత్తగా రాబోతుంది కాబట్టి ఎంప్టీ యువర్ మగ్. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఏ కార్యక్రమం చేస్తున్నా ఒక ధైర్యంతో చేయండి. మీ ఇంటి ఇలవేలుపుతో ప్రార్థన చేయండి. ఆర్థిక పరంగా, ఆధ్యాత్మికంగా చాలా లాభపడతారు మీరు. వృత్తిలో ఎదుగుదల. 3వ ఇంట్లో శని 2వ ఇంట్లో మరియు 2వ రాశికి అధిపతిగా ఉండడం వల్ల లాభిస్తుంది. ఇల్లు, డబ్బు అన్నీ కూడా పొందుతారండి. మీకు ఆర్థికంగా క్రమం తప్పకుండా మీకు వస్తుంది. ఒక్కసారికి లంసం అలా వచ్చి పడిపోదు, క్రమం తప్పగా గ్రాడ్యువల్గా మీరు పెరుగుతుంటారు. విదేశీయాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ నెలలో వ్యాపారం చేస్తున్నారు వారు, పోటీదారులు కూడా మీకు కాంప్రమైజ్ అయ్యేటట్టుగా ఉంటారు. మీ యొక్క వ్యాపారం మల్టిపుల్గా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి మీరు ఏమేమి ప్లాన్ చేస్తారో చేసుకోండి, కానీ చెయ్యండి, ప్రయత్నం చేయండి. ధనుసు రాశి మిత్రులారా, అంత అద్భుతమైనటువంటి సమయం మీ యొక్క జీవితంలో ఒక 16 నెలలు జరగబోతుంది. ఈ దాన్ని మిస్ అవ్వకండి. ఈవెంట్ అంటారు చూసారా లైఫ్లో, ఆ ఈవెంట్ ఇప్పుడు మీకు వచ్చింది. శని భగవానుడు పోతూ మీకు ఎలా ఇస్తున్నాడంటే, మీరు ఎంత పోగొట్టుకున్నారో దానికి 1000% కలిగించిస్తున్నాడు. దానికి మీరు ప్రిపేర్గా ఉండాలి. ఇంట్లో కూర్చొని మడిగట్టుకొని కూర్చొని అయ్యో అలా అయిపోయింది, వారిట్లా వీరిట్లా డిస్కషన్స్, జస్ట్ స్టాప్ ఆల్ ది గాసిప్స్. ఉపయోగపడేది నేను జీవితంలో ఎలా ఎదగాలి, 10 మందికి ఎలా ఉపయోగపడాలి, సమాజానికి నేను ఏ రకంగా ఉపయోగపడాలి, నా శరీరానికి నేను ఎలా ఉపయోగపడాలి, ఇన్ని రకాలుగా మీరు ఆలోచించండి, వ్యాయామం చేయండి, ఆర్థిక పుష్టిగా ఉండండి, ఆలోచన చేయండి. ఇంటలెక్చువల్గా ఉద్యోగం చేసేవారికి అద్భుతమని చెప్పచ్చు. మీ పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, మీకు ప్రమోషన్స్, ప్రైవేట్ రంగం వారికి విదేశీ యాగం, ఎంత అద్భుతమండి. ఉద్యోగం చేసిన వాళ్ళకి ట్రైనింగ్స్ పై ఇంక్రిమెంట్స్ పొంది, ప్రమోషన్స్ పొంది, ట్రాన్స్ఫర్స్ మీరు కోరిన చోటుకు పొందుతారు. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం, మంచి మంచి వివాహ సంబంధాలు వస్తున్నాయి, గెట్ రెడీగా ఉండండి. ఆరోగ్యం పట్ల ఎంత ఇబ్బంది పడ్డారు మీరు, ఇవన్నీ కలిసి వచ్చి అద్భుతమైనటువంటి ఆరోగ్యపరంగా ఉంటారు. వ్యాపారం చేస్తున్న వారికి మీ యొక్క స్టోర్స్ ప్రొడక్టివ్, దానికి మల్టిపుల్ ప్లేస్లో మీ యొక్క స్టోర్స్ను ఓపెన్ చేస్తారు. చిన్న చిన్న ఇప్పుడు ఎలా చిన్న చిన్న ఫ్రాంచైజ్ మోడల్లో చేస్తున్నారో అలా 100s of franchises చేసేసేయండి. అవుతుంది కూడా, మీరు అద్భుతంగా ముందుకు వస్తారు. మీ వ్యూహాన్ని కూడా తట్టుకోలేరు. అసలు ఏంటి ఇలా ఇతను డెవలప్ అయిపోతున్నాడని అందరూ అనుకుంటారు. విదేశాల నుండి అవుట్సోర్స్ నుంచి కూడా మీకు వస్తున్నటువంటి తట్టుకోలేక బిజినెస్ మీరు అవుట్సోర్స్ కూడా ఇస్తారు. అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతున్నారు మీరు. ఫైనాన్షియల్గా ప్రాపర్టీస్ మూలంగా లాభం వస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి రిలేటెడ్గా సంబంధించిన కొన్ని వస్తువులు, అవన్నీ కూడా మీకు బిజినెస్ కలిసి వస్తుంది. ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు, అన్ని రకాలైనటువంటి విహారయాత్రలకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ వారికి పట్టిందల్లా బంగారం అండి, ల్యాండ్ మీద పెట్టండి, చాలా బాగుంటుంది. విద్యార్థులు మీరు రాస్తున్నటువంటి పరీక్షలకు చాలా మంచిది. మీ యొక్క ఏ యూనివర్సిటీ ఎంచుకొని మీరు చదవాలనుకున్నారో అవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. పూజలు, హోమాలు, యాగాదులు అవన్నీ కూడా చేస్తారు. వివాహం అయిన వారు ఇరువురు కూడా క్షేత్రాటనం చేసే అవకాశాలు ఉన్నాయి. దేవాలయం నిర్మించి కుంభాభిషేకం చేసే యోగం కూడా ఉంది. కొత్త పరిచయాలు, సమాజంలో పై గొప్ప స్థితిలో ఉన్నవారితో పరిచయాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో పాస్ అవుతారు విద్యార్థులు. పార్ట్నర్షిప్ రిలేటెడ్గా బాగా కలిసి వస్తుంది. కోర్సులు ఏమైనా మీరు జాయిన్ అయితే అది కూడా బాగా ఉంటుంది. 11వ స్థానంలో కేతు, వ్యాపార పరంగా ఇంకా ఏదైనా చేయాలి చేయాలి చేయాలని ఒక క్రియేటివిటీని మీలో
చేస్తూనే ఉన్నాడని కూడా చెప్పచ్చు. దైవ సామాజిక కార్యక్రమం పాల్గొంటారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అన్ని రకాలుగా 100కు 1000 మార్కులు అండి ధనుసు రాశి వారికి. మీరు తయారవ్వాలంతే, ఈ సమయం ఉన్న సమయాన్ని మీరు వాడుకోవాలి. షేర్ మార్కెట్ బాగుంది, రైతులకు బాగుంది, రాజకీయ నాయకులకు బాగుంది, కళాకారులకి బాగుంది, వైద్య రంగం వారికి బాగుంది. కానీ చంద్రాష్టమం 3/3/2023 8:58 ఉదయం నుండి 5/3/2023 9:30 వరకు చంద్రాష్టమం. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. 13/14 తారీఖున ఒక శుభవార్త శ్రవణం వింటారు. ఏదైనా కోర్టు కేసు, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా అది కూడా తొలగిపోయి హ్యాపీగా ఉంటారు. ఆస్తిపాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నాయి. అద్భుతమైనటువంటి బ్రాండ్ కానుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒక గురువారం చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు ఊదా మరియు బ్లూ రంగు చాలా కలిసి వస్తుంది. స్కిన్ రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యాధులంతా కూడా తొలగిపోతుందని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 6 అనే ఒక సంఖ్యతో మీరు ప్రయత్నం చేయండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. శని భగవానుడికి కృతజ్ఞత తెలిపే విధంగా ఈశ్వరుడికి అభిషేకం చేయండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవాన్ ముందర వెలిగించండి. ఒక చెప్పుల్ని పేదవాళ్ళకి దానమియ్యండి. ఒక వేసవి కాలం కాబట్టి వేసవి తాపం తగ్గించే విధంగా మజ్జిగను 10 మందికి పంచండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపమేయండి. విజయోస్తు. ధనుసు రాశి వారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. గురుగారు, తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ కొద్ది రోజుల్లో రాబోతుంది. అసలు ఉగాది పండుగ రోజు, ఉగాది పండుగ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి తెలియజేయండి మాకు. ఇప్పుడు ఎక్స్టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఉగాది గురించి ప్రత్యేకించి మనం కొన్ని విషయాలు చెప్పబోతున్నాం. అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది రోజు పంచాంగం ఎందుకు వినాలి, ఉగాది రోజు అసలు ఏం చేయాలి, పంచాంగ శ్రవణం చేసే వారికి విన్న వారికి ఏం లాభం, సంవత్సరం పేరేంటి, తెలుగు సంవత్సరాల్లో ఇది ఎన్నో సంవత్సరం, ఉగాది అంటే ఎందుకు చేసుకుంటారు, ఉగాది వెనక అసలు కథ ఏమిటి, ఉగాది పచ్చడి తింటాం కదా ఆ పఠించాల్సిన శ్లోకం ఏమైనా ఉందా, తెలుగువారే కాకుండా ఇంకెవరైనా రాష్ట్రాల వారు కూడా ఈ ఉగాదిని చేస్తున్నారా, ఎందుకు చేసుకుంటున్నారు, ఉగాది పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఉగాది మూలాలు ఉన్నాయా, ఉగాది రోజు ఎవరిని పూజించాలి, ఉగాది రోజు ధ్వజారోహణం చేస్తారు కదా అది ఎందుకు చేస్తారు, ఉగాది నాడు చలివేంద్రం పెట్టడంలో ఉన్నటువంటి కారణాలేంటి, ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎందుకు వేస్తారు, పండగ కదా చేదు ఎందుకు వేస్తారు, ఉగాది నువ్వుల నూనెతో స్నానం ఎందుకు, అభ్యంగన స్నానం చేయాలంటారు, ఉగాది పచ్చడి తినాల్సిందేనా, దాన్ని తప్పించుకోకూడదా, తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఆ పేర్లు వెనుకున్న కారణాలు అర్థాలు ఏమిటి, అసలు ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది అనే ఒక విషయాన్ని అతి త్వరలో మన ఛానల్ ద్వారా మనం తెలియజేయబోతున్నాం. దాంతోపాటు ద్వాదశ రాశులకి రాజపూజ్య అవమానాలు అన్నీ కూడాను, ఆదాయ వ్యయాలు అన్నీ కూడా బెరిసి అయిపోతున్నాం, వర్షాలు ఎలా ఉండబోతుంది, కత్తర్లు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం అతి త్వరలోనే మన ఛానల్ ద్వారా మనము ప్రేక్షక మిత్రులకు అందరికీ ఇవ్వబోతున్నాం. ప్రతిసారి వినే ఒక పంచాంగ శ్రవణమే కాకుండా ఓహో ఉగాది అంటే ఇలా ఉందా అని తెలిసే విధంగా మన ఛానల్ ద్వారా తెలియజేయబోతున్నాం. అందరూ మన ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ అయ్యి గంట గుర్తును పెట్టేసి ఫటాఫట్ మీకు అన్నీ వచ్చేస్తాయి. విజయోస్తు.